వివరాల్లోకి వెళ్తే, సమాజంలో అన్యాయానికి గురైన బాధితుల పక్షాన నిలబడి వారి కోసం పోరాడే న్యాయవాద వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందని, అటువంటి న్యాయవాదులకు అండగా నిలిచి సమాజంలో న్యాయాన్ని గెలిపించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆల్నాని తెలిపారు. ఏలూరులోని ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆల్నానిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్నారని, అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి న్యాయవాదికి జగనన్న లా నేస్తం పథకం ద్వారా ప్రతి నెల 5,000 రూపాయలు అందిస్తూ ఎంతో అండగా నిలుస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆలనాని మాట్లాడుతూ, జగనన్న సంక్షేమ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని, తమ ప్రభుత్వం తమకు అండగా ఉంటుందనే ధీమాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చారని ఆలనాని అన్నారు. ఎన్నికల ముందు జరిగిన పాదయాత్రలో కనిగిరిలో జగనన్నను కలిసి సంఘీభావం తెలిపిన న్యాయవాదులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవాదుల సంక్షేమం కోసం జగనన్న లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది జూనియర్ న్యాయవాదులకు అండగా నిలుస్తున్నారని ఆలనాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కలిసిపూడి రాజాబాబు, జనరల్ సెక్రటరీ గోధుమ తిరుపతి స్వామి, మహిళా ప్రతినిధి ఏ విజయకుమారి, న్యాయవాద సంఘ నాయకులు అంబటి మణికుమార్, అర్జున్, మధు, ప్రతిపాటి తంబి, బోడపాటి బెన్ని, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.